హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో ఫ్రెండ్స్ ఈరోజు ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఇద్దరు నకిలీ డాక్టర్ని అరెస్ట్ చేశారండి కోవైట్లో ఇద్దరు ఈజిప్ట్ వ్యక్తుల్ని నకిలీ డాక్టర్ని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ కోవైట్లో ఈ కరోనా కరోనా టైంలో చాలామంది ఫ్రంట్లైన్ వర్కర్సు చాలా తల ప్రాణాలు తగ్గించి దేశం కోసం కష్టపడి పనిచేశారు కదా సో ఫ్రంట్ లైన్ వర్కర్స్ లైక్ పోలీసులు కానీ డాక్టర్స్ కానీ ఇటువంటివారు అనమాట సో అయితే ఇటువంటి వారికి గవర్నమెంట్ అఫీషియల్గా బోనస్ అనౌన్స్ చేసింది కానీ ఈ బోనస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆల్రెడీ కొన్ని లక్షల జనాలు విడుదల చేశారు అయితే ఇందులో చాలా గొడవల జరిగిందంటండి సో అయితే హై రిస్క్ కేటగిరీ వాళ్ళు మీడియం రిస్క్ కేటగిరీ వాళ్ళు లో రిస్క్ కేటగిరీ అంత కొంచెం డివైడ్ చేసి ఇందులో ఆ ముఖ్య అధికారులకి ఆ యొక్క డిపార్ట్మెంట్ ముఖ్య అధికారులకి అధికంగా బోనస్ కేటాయించారు సో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లకి బోనస్ రాలేదు సో ఇటువల్ల ఈ బోనస్ కేటాయించడం వల్ల ఖజానా కూడా భారీగా నష్టం ఏర్పడింది ఇందులో కూడా అవకతవకలు భారీగా చేశారంట సో నెక్స్ట్ వ్యభిచారంలో వ్యభిచారంలో పాల్గొన్న పదిహేడు మంది ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు అధికారులు నెక్స్ట్ ఒక కోవైతి సిటిజన్ సిటిజన్ యొక్క బాడీ దొరికిందండి ఎక్కడంటే అల్జోర్ అల్జోర్లో కనుగొన్నారు ఒక కారులో కోవైతి సిటిజన్ బాడీ కనుగొన్నారు సో అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పంపించారు వివరాలు తీసుకోవడం కోసం నెక్స్ట్ సాల్మీ ఫ్యాక్టరీ నుండి సాల్మీలో ఒక పాత టైర్లు యూస్ చేసిన టైర్లు ఉంటాయి ఇక్కడ సో ఈ ఫ్యాక్టరీ నుండి సాద్ అబ్దుల్లా ఏరియాకి రీసైక్లింగ్ రీసైక్లింగ్ చేయడం కోసం పంపించారు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టైర్స్ని పంపించారు ఇంకా ఫార్టీ టూ మిలియన్ టైర్స్ ఉన్నాయంట యూస్డ్ టైర్స్ సో నెక్స్ట్ అటెండెన్స్ని సో అటెండెన్స్ని ట్యాంపరింగ్ చేస్తున్న హెల్త్ వర్కర్స్ పది మంది హెల్త్ హెల్త్ వర్కర్స్ని అరెస్ట్ చేశారు అధికారులు హెల్త్ మినిస్ట్రీలో డ్యూటీ రాపోయినా కూడా డ్యూటీకి వస్తున్నట్టు అటెండెన్స్ చేస్తున్నారు సో ప్రతి చోట గొడవలు జరుగుతాయి అనుకోండి అటువంటి హెల్త్ వర్కర్స్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ గేమ్స్ సౌదీ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో మొదటి ఏడ్సం ప్రారంభమైంది రియాద్లో కింగ్ ఫైల్ స్టేడియంలో హట్టహాసంగా ప్రారంభించారు ఈ గేమ్స్ని సో దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వేల మంది క్రీడాకారులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు నెక్స్ట్ నవంబర్ ఏడు నుండి నవంబర్ ఏడు నుండి ఫిలిపిన్స్ వారికి ఉద్యోగ అవకాశాలు రిక్రూట్ చేసుకోవడం కూడా వాళ్ళకి నిషేధాన్ని ఎత్తివేశారు సో నెక్స్ట్ ప్రతి గంటకి సౌదీలో ఎక్కడో సౌదీ అంతా ప్రతి గంటకి ఏడుగురు విడిపోవడానికి ఏడుగురు జంటలు విడిపోవడానికి అప్లికేషన్ పెడుతున్నారంట కేసు నమోదు చేస్తున్నారంటే ప్రతి గంటకి ఏడు మంది విడిపోతున్నారంట సౌదీలో నెక్స్ట్ వన్ వీక్లో సౌదీలో వన్ వీక్లో పదిహేడు వేల మంది ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ని బార్డర్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళని రెసిడెన్సీ లేని వాళ్ళని అరెస్ట్ చేశారు నెక్స్ట్ అల్కోబర్ అల్కోబర్లో నూట యాభై ఏడు కొత్త 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 ప్రొసెక్ట్స్కి పర్యటన ఇచ్చారు అంటే కొత్త కొత్త బిల్డింగ్ కట్ట కట్టడాలు నిర్మించడానికి పర్యటిచ్చారు ఆ టూరిజం కూడా డెవలప్ చేయడానికి ఇదొక ప్రత్యేకమైన ఏర్పాటు అనమాట నెక్స్ట్ హజ్ మినిస్ట్రీ హజ్జాన్ హజ్ ఉమ్రా వారు తెలియజేశారండి మూడు నెలల వీసాను తొంభై రోజులుగా పొడిగిస్తున్నట్టు హజ్ అండ్ వారు తెలియజేశారు సో యూఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే స్పాన్సర్ అవసరం లేని వీజాలు ఎటువంటి స్పాన్సర్ అవసరం లేని వీజాలు ఏడు వీజాలు ఉన్నాయని యూఏలు అదేంటంటే ఒకటి గోల్డెన్ వీసా ఇది ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు దీని వాల్యూ వాల్యుటీ ఉంటుంది గోల్డెన్ వీజాకి ఇది చాలామంది గోల్డెన్ ఇచ్చారు వీసా ఇచ్చారు గతంలో నేను చెప్పాను కూడా సినీ ప్రముఖులకి చాలామందికి ఇచ్చారు నెక్స్ట్ రిమోట్ వర్క్ రెసిడెన్సీ వీసా రి రిటైర్మెంట్ రిటైర్మెంట్ రెసిడెన్సీ వీసా ఓకే ఇదొక వీసా ఇవి నెక్స్ట్ గ్రీన్ వీజా అంటే ఇదేం వీజో గ్రీన్ వీజా అంట తర్వాత ఫైవ్ ఇయర్స్ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఫైవ్ ఇయర్స్ మల్టీపుల్ ఎంట్రీ వీసా కానీ ఈ వీజా తీసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పద్నాలుగు వేల ఆరు వందల తొంభై దినంస్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి వెళ్ళేది విజిట్ వీసా ఓకే నెక్స్ట్ జాబ్ కోసం సెర్చ్ చేయడానికి ఇచ్చే వీజా జాబ్ సెర్చ్ వీజా ఇన్ని వీజాలు ఎటువంటి స్పాన్సర్ సపోర్ట్ లేకుండా వీజా తీసుకుని వెళ్ళొచ్చు ఓకే సో నెక్స్ట్ వ్యాపారం వ్యాపార వ్యాపార యొక్క అవకాశాలను వెతుక్కోవడం వెతుక్కు వచ్చి వెళ్తే ఎక్కడెక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అటువంటి అటువంటి వెతుక్కోవడం కోసం అటువంటి ప్లేస్లో అవి వెతుక్కోవడం కోసం పెట్టుబడులు చూసుకోవడం కోసం వెళ్తే వీజా అది అది బిజినెస్ వీసా బిజినెస్ సెర్చింగ్ వీజా ఇంకొక వీజా తర్వాత వెహికల్స్ యొక్క వేగ పరిమితే కాదు ఇప్పుడు వెహికల్స్ యొక్క గడువు ముగిసిపోయిందో ముగిసి ముగిసిపోయిందో లేదో కూడా కనిపెట్టే రాడార్లు వచ్చే ఏలు ఉన్న రాడార్లు ఆ వెహికల్ యొక్క ఈ దఫ్తర్ వ్యాలిడ్గా ఉందో లేదో కూడా కనిపెట్టేస్తాయి కెమెరా కొట్టి సో ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ రాడార్లు ఇప్పుడు ఏలు జాగ్రత్తగా ఉండాలి తర్వాత అబుదాబిలో ఏహర్ రెహమాన్ గారి ప్రోగ్రామ్ జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది ఏహర్ రహమాన్ గారి ప్రోగ్రామ్ అబుదాబిలో సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే నైన్ పాయింట్ వన్ మిలియన్ నైన్ పాయింట్ వన్ మిలియన్ ఖజూరం చెట్లు ఉన్నాయి వామన్లు అంటే వరల్డ్లో నైన్ పర్సెంటేజ్ వామన్లోనే ఉన్నాయంట తర్వాత సో మూడు లక్షల డెబ్బై నాలుగు వేల టన్నులు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల టన్నుల ఈ ఖజూరం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఈ వామన్ సంవత్సరానికి సో నెక్స్ట్ రేపటి నుండి డేట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతుంది వామన్లు తర్వాత పదహారు మంది విదేశీయులు అరెస్ట్ చేశారు వామన్లో ఇది ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్నారు వామన్లో పదహారు మంది అరెస్ట్ చేశారు నెక్స్ట్ బెహ్రన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే షేక్ జాబిర్ హల్ హమద్ హల్ సబా హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది ఈ యాక్సిడెంట్లో ఇరవై ఆరు సంవత్సరాల ఏషియన్ వ్యక్తి ఇరవై ఆరు చిన్న కొర్రోడు ఏషియన్ వ్యక్తి స్పాట్లో చనిపోయాడు నెక్స్ట్ ఈషా టౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే అయితే సమయానికి అధికారులు వెళ్ళే లోపే ఈ ఇల్లు ఇంట్లో పొగ ఎక్కువైపోయి సర్ఫ్రికేషన్ ఎక్కువైపోయి ఒక ఎక్స్పర్ట్ చనిపోయాడు సో నెక్స్ట్ మున్సిపల్ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్లు ప్రారంభం కాబోతాయి త్వరలో బహిరీన్లు నెక్స్ట్ మా మనామా ముర్రాక్లో పలు చోట్ల దొంగతనాలు చేసిన ఒక అరబ్ మహిళ అరబ్ మహిళ ఈమె వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఈమెకి మూడు సంవత్సరాలు శిక్ష విధించారు బహిరన్లు నెక్స్ట్ కాంటాక్ట్ లెన్స్ అంటే కొందరు కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటారు కదండి సో ఇది ఏమాత్రం సేస్కరం కాదు సో ఆరోగ్యానికి హానికరం అని చెప్పి బెహరీన్ అధికారులు తెలియజేశారు సో పదహారు నూట అరవై రెండు మంది నూట అరవై రెండు మంది ఇల్లీగల్ వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు బెహ్రీన్లో చెకింగ్లు భారీగా జరుగుతున్నాయి ప్రతి చోట చెకింగ్ జరుగుతుంది ఎలా మేర అధికారులు ప్రతి చోట చెకింగ్ చేస్తున్నారు నూట అరవై రెండు మందిని అరెస్ట్ చేశారు ఇల్లీగల్ వాళ్ళు అనమాట విజా విజా రూల్స్ వైలేజ్ చేసిన వాళ్ళని నెక్స్ట్ ఖతార్ విషయానికి కాదు ఖతార్ విషయానికి అయితే ఫుట్బాల్ అభిమానులకు ఖతర్లో ప్రత్యేకంగా వెల్కమ్ చెప్తున్నారండి సో మెట్రో మెట్రో స్టేషన్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు ఫుట్బాల్ ఈ ఫిఫా వరల్డ్ కప్ ప్రత్యేకమైన బోర్డులు ఈ బ్యానర్లు అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఖతర్ మెట్రోలు ప్రతి చోటాని నెక్స్ట్ ఒక విషయం అండి ఈ వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది కదా ఖతర్లో అయితే ఈ వరల్డ్ కప్ని కొందరు మిస్యూజ్ చేస్తున్నారు కొందరు ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు వరల్డ్ కప్ స్టేడియంలో పనిచేయడానికి పోస్టులు ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి అది కూడా భారీ భారీ శాలరీలతో పెడుతున్నారు సో కొందరు మిత్రులు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వెంటనే వాళ్ళు మీరు సెల్ టేబుల్ పంపించగానే మెడికల్ రండి అని చెప్పి పదివేలు పదిహేను వేలు ఐదు వేలు డబ్బులు దోచేసుకుంటున్నారండి చాలా మిత్రులు నాకు కామెంట్ కూడా పెడుతున్నారు సో తర్వాత జాగ్రత్త ఊరు పేర్లు కంపెనీల పేర్లు చెప్తున్నారు సో అలాంటి విషయాల్లో పో పోస్ట్ ఫేస్బుక్ పోస్టులు చూసి మీరు కాంటాక్ట్ అయితే కొంచెం రిస్క్లో పడతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇందులో జన్యునే ఉన్నాయి ఫేకే ఉన్నాయి ఫేకే ఎక్కువగా ఉన్నాయి సో కొందరు మిత్రులు విపిఎన్ విపిఎన్ యూజ్ చేసి ఫైనల్ బారి కూడా ఫైనల్ బారిన కూడా పడుతున్నారు ఇంకో మిత్రులు కూడా కామెంట్లో మనం తెలియజేశారు సో విపిఎన్ యూజ్ చేసే మిత్రులు జాగ్రత్తగా ఉండండి సో ఇదండి మనకి గల్ఫ్ సంగతి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్